ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ నిర్మూలనకు ప్రత్యేక మాత్రలను వేసేందుకు పరిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశ భవనంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా నులిపురుగుల నివారణ దినోత్సవ జిల్లా కోఆర్డినేషన్ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు 1 నుండి 19 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ నిర్మూలన ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రలను మింగించేందుకు పగడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోషకాహార లోప నివారణ కోసం చేపట్టిన నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని చక్కటి సమన్వయంతో సమాచార లోపం లేకుండా చూసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలను నిర్వహించి నులిపురుగుల నివారణ నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే కళాశాలలు, ఐఐటి, పాలిటెక్నిక్ కాలేజీలు తదితర విద్యా సంస్థల్లో కూడా నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ తదితర అధికారులతో సమావేశాలు నిర్వహించి నులిపురుగుల వలన కలుగు దుష్పరిణామాలపై అధికారులకు అవగాహన కల్పించి నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గుర్తించిన 1 నుండి 19 సంవత్సరాల వయసు మధ్యన ఉన్న 10.55 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 mg మాత్రలను భోజనం తర్వాత తినిపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ స్కూల్లో ఏ రోజు మాత్రలు వేస్తారో ముందుగా షెడ్యూల్ వేసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రతి గ్రామంలో డీవార్మింగ్ పై సమావేశాలు నిర్వహించుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. నులిపురుగుల నివారణకు చేపట్టే కార్యక్రమాలన్నీ కోవిడ్ నిబంధనలను అనుసరించి చేపట్టాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటరమణ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డిఈఓ సాయిరాం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ రెడ్డి, అన్ని సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.